జగన్ పరిపాలన బాగానే ఉంది. పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తా ఉండే. మా ఆటోలకు గాడి వేశారు. మా పిల్లకాయలు చిన్న పిల్లకాయలు చదువుకుంటా ఉంటే 15,000 ఆ ప్రభుత్వం ఇలా జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. చేస్తా ఉండే. ప్రతి ఒక్కటి అందిస్తుండే. మొన్న కరోనా కాలంలో కూడా మా మదర్న బాగా జనాలకు బాగా చేరువ అయ్యి అసలుకి ఏ ఎమ్మెల్యే చేయలే అటు చేశాడు పాపం. వాళ్ళ మీద వాళ్ళు ఇల్లు బురద చల్లుకుంటా ఈ పేపర్ వాళ్ళు వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. అవంతా ఇది కాదు కానీ ఈ తాగుబోతులది కూడా ఏదో పెంచినారు. అది ఒక మూల అది తాగుబోతులది సమస్య కాదు. పేదోడికి ప్రతి ఇంటికి చేరుతా ఉంది. కుడుగాడ ఉచితంగా బీవీఎల్ వేస్తా ఉన్నాడు. ఏదైనా 108లు మొన్నగాడ వదిలినాడు 1100. పేదవాళ్ళ గురించి చాలా చేస్తూ ఉన్నా కూడా ఆయన ప్రభుత్వమే కావాలి మాకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 40 ఏళ్ళుగా చూసాం. మా ఆటో వాళ్ళకి యా ప్రభుత్వం వేసిందిలే. ఇది ప్రభుత్వం వచ్చి 10,000. మొన్న కరోనా కాలంలో మదన్న పాపం మదన్న కూతురు జనాలను ఆదుకోకపోతే సగం మంది చచ్చిపోయి ఉంటారు కాళాశీర్లో. అంటే మధు గారు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కూడా బాగా తిరిగి బాగా అన్నీ చేశారు. అంటే ప్రజల సమస్య అని వెళ్తే బాగా పెట్టుకుంటారా? ఇప్పుడు కడపోతే కూడా సమస్య మా సమస్య ఏదైనా కూడా న్యాయం జరగదు. మీ ఎమ్మెల్యే మంచిగా జనాలకు చేరువగా ఉన్నారు. డైలీ 1000 మందికి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఆ ఎమ్మెల్యే చేసిందిలే. గలసారు హైదరాబాద్కి ఆడికిడికి వెళ్తూ ఉంటారు. చూడాలంటే అసలు వాళ్ళ ఇల్లు వెతుక్కోమైన కాడ వాళ్ళ బంధువులతో మాట్లాడుకొని సమస్యలు తీరు. నా సమస్య కాడ మొన్నగాడ తీరిందో నా ఇల్లు 15 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతూ ఉండే మదన కాడ న్యాయం జరిగింది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారన్న? ఇంటింటికి ఫోన్ నెంబర్లు కాడ మా వాలంటీర్ కాడ బాగానే పనిచేస్తాం. మాది 20 వార్డు బాగానే పనిచేస్తాం. ఏదైనా పథకం వచ్చినా సమాచారం అందిస్తున్నారా? అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి అందిస్తూ ఉన్నారు. ఇల్లులు కాడి ఇస్తామని చెప్పున్నారు పేదవాళ్ళకంతా. 30 లక్షలు అది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. వాళ్ళకి గృహ ప్రవేశాలు అయి ఉంటాయి. వాళ్ళ కుట్రలు పట్టుకుని రాజకీయాల కుట్రలు పట్టుకొని పేదోళ్ళ నోళ్ళు కొడతా ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే పేదోళ్ళు బాగానే పడతారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వేసిందిలే పసిబిడ్డలు 1వ తరగతి చదువుతా ఉన్నా కూడా 15,000 వేస్తూ ఉన్నారు. కోటీసులకి తెల్ల రేషన్ కార్డులు దేనికి? కోటీసులకి తెల్ల అట్టా ఒక కుటుంబానికి 10 రేషన్ కార్డులు ఉంటాయి. పేదోడికి అందంగా అనుకుంటే ఆకలి తీరుతూ ఉంది. ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు లేకపోతే ఈరోజు పెట్టినామంటే రేపు వచ్చేస్తా ఉంది. నేను పేదోడని రేషన్ కార్డు ఈరోజు పోయి అర్జీ పెట్టినామంటే వచ్చేస్తా ఉంది. లేకపోతే మదర్న కార్డు పోయినా ఆయన ఫోన్ చేసి పరిష్కారం అయిపోతుంది. అంటే వాళ్ళు రేషన్ కార్డు తొలగించారంటే డబ్బునోళ్ళకి కానీ పేదోళ్ళు తీయలేదంటారా? పేదోళ్ళు ఏమి తీయలే. అదంతా ఉట్టి మాట. నేను పేదోడినే. ఆటో నడుపుకునేవాడిని. బాడుగు బండి అన్నీ చేస్తూ ఉన్నారు. కాళాశీల్లో మాకు చేరువుగా ఉండి పేదోడికి ఈరోజు ఒక నాయకుడు దొరుకున్నారు. అది బాగొట్టుకోలే. కాళాశీల ప్రజలు కూడా చూసి అనిపించి కూడా అయ్యింది. ఏమంటే వాళ్ళు గెలవటం వాళ్ళ వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళు ఎల్లుకోవటం అర్థమైందా? ఎవరు మాకు ఈ సమస్య అనే వచ్చి చెప్తే తీర్చిన నాయకుల్లా. ఇప్పుడు పోయినా కూడా ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంది ఆయన కూడా. మా సమస్య ఆటో అంటే రా ఆఫీస్ కాడికి రా. 1000 మందికి డైలీ సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. కాళాశీలో ఇంతవరకు ఆ ప్రభుత్వం చేసింది ఈయన చేస్తూ ఉన్నాడు. పసిబిడ్డలకు 15,000 వేస్తా ఉన్నా. మేము చదువుకుని 3వ తరగతి చదువుకున్నా. అప్పట్లో కానీ వేసుంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాను. ఆ ప్రభుత్వం అట్టా పేదోళ్ళు పేదోళ్ళు ఉపయోగించుకొని తాగుబోతుల మాటలు మాత్రం నమ్మొద్దండి. తాగుబోతు తాగొద్దండి. ఇప్పుడు సాగులు కూడా తగ్గాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే డైలీ 4-5 సవాళ్ళు నా ఆటోలో వేసుకొని పోతా ఉన్నా. యాక్సిడెంట్ పడిపోయి చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడ ఆ బ్రాంచ్ షాప్ కాడ అయినా ఎవరైనా చచ్చిపోతా ఉన్నారా? నేను కూడా తాగుతాను. మరీ ఏమీ లేదన్నా చెప్పేదే జరిగింది. ఇప్పుడు నష్టం ఒక పక్క తాగుబోతుల గురించి ఆలోచించొద్దండి. పేదోడి ఇంటికి భూ వస్తుందా? దాని గురించి ఏదైనా పేదోడి గురించి ఏదైనా అడగండి చెప్పండి. ఇప్పుడు కూడా పసిబిడ్డలకి ఇక్కడ మేము చాలామంది మేము ఆటో వలన మా పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఏదైనా చెప్పుకుంటారనా? మా ఆటో వాళ్ళు రోజుకి 300-200 పెట్టుకొని కష్టపడుకొని తినేవాళ్ళం. ఇదో మా ఆటోలు చూడండి, రోజుకి ఎంత సంపాదిస్తాం? డీవులు కట్టుకోవాలి. ఏందా డీవులు లేకపోతే బాడుగు డైలీ 300 కట్టుకోవాలి. అట్ట ఇప్పుడు బాగుపడతా ఉన్నాడు. బండ్లు లేకపోయినా కూడా తీసేస్తానన్నాడు మదన్న. మదన్న ప్రభుత్వం బాగానే ఉంది వాళ్ళు ఇల్లు చెప్పేది అంటే మేము అనిపించాం. కాళాశీల లోకల్ ఇది మాది ఇవిదే పుట్టి పెరిగిందంతా ఇవిదే. ఏంది మాకు అంత ఇదిగా సహాయపడతా ఉన్నాడు.
పేదోళ్ళు సహాయపడే వాళ్ళ మీద ఎప్పుడు చెత్త వేయటం? ఇప్పుడు నా సమస్య మీ కాడికే వస్తా, ఎవరైనా తీర్చున్నారా? ఎవరు తీర్చిందిలే, తీర్చే వాళ్ళ మీద చెత్త వేస్తారు. అవంతా లేదు, నా బాగానే ఉంది ప్రభుత్వం అంతా. ఇప్పుడు కాడ చెత్తానని వాళ్ళు కొవ్వెక్కి తాగుతూ ఉన్నారు. ఒకే మాట, ఆయన కష్టపెట్టుకొని వచ్చి ఇంట్లో పెళ్ళం పిల్లకాయ పెట్టండి. నా కాడికి వచ్చేసి తాగేసి నేను కాడ తాగినాం. ఎంత తాగుతాను? మూడు తాగుతా, క్వార్టర్ తాగుతా, గమ్మున పోయి ఇంట్లో ఎంత అంటే పొద్దులు వస్తాం, బాధలు అవి ఉంటాయి. ఎంత దాని గురించే తాగుతారు, కానీ అదే పనిగా ప్రాణాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడైనా తాగేసి చచ్చిపోయింది? మీరు విలేకరులే ఎక్కడైనా చూసుండారా? లేదు. అంతకుముందు ప్రభుత్వంలో కుప్పలు కుప్పలుగా ఎందుకు మద్య నిషేధం చేసేసినా కూడా మాకు బాధల బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి. భర్తలతో కాపురాలు చేస్తారు ఆడోళ్ళు, ఏందా మిగులుతారు వాళ్ళు తాగి తాగి చచ్చే బదులు ఇంకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. బిడ్డలు బిడ్డలు అనాథలు బాగిపోతూ ఉన్నారు, దాని గురించి ఆలోచిస్తే తాగుడు ఏందా సార్? చాలా బాగుంది. మా డ్రైవర్కు ఆటో డ్రైవర్లకి జగనన్న హయాంలో మేము చాలా కష్టపడి 20కి 30కి అలాడేవాడు. సంవత్సరానికి జగనన్న హయాంలో మా మధుసూదన్ ఎమ్మెల్యే గారితో మాకు ఆటో వాళ్ళకి చాలా బాగుంది. సంవత్సరానికి ఒక పదివేలు అమ్మఒడి అనేసి మా పిల్లకాయలంతా ప్రైవేట్ కాలేజీలు ఉంటే లేదు, వద్దు గవర్నమెంట్ కాలేజ్ బాగుండాయి, ఆడ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది అని చెప్పి తీసుకుని పోయి మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లకాయలని చేర్పించాం. నా కొడుకు కూతురు వాణి విద్యా మందుల నుంచి తీయేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినాక అమ్మ ఒడికి డబ్బులు కూడా పడుతున్నది. చాలా చాలా బాగుంది ఈ ప్రభుత్వం, మాకు కూడా బాగుంది. చేస్తున్నారు సార్, ఏదైనా సమస్య ఏమైనా అయిందంటే ఇట్టున్నది అంటే రాండి దగ్గరికి వచ్చి మాట్లాడండి, దూరం ఉండే మాట్లాడబోదు, దగ్గర రాండి, మీకు ఏ సమస్యలు ఉన్నది మేము చేపిస్తాం. నా తరపున కాకుండా మా పిఏ తరపునైనా చేపిస్తామనేసి చేస్తున్నారు సార్. చాలామందికి ఆయన బయటపడలే కానీ లోపల మాత్రం చాలా పనులు చేసుకుంటా, ఒక ఆపద ఉందా అంటే పోతే లోపల నుంచి వేసి ఆయన బయట చేస్తే ఇదా అట్ట అంటాడు అట్ట అంటారు అనేసి చెప్తున్నారే కానీ లోపల వరకు చేపించి మాకు మధుసూదన్ రెడ్డి గారిన బాగానే చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సారు మన కాళహస్తికి బాగానే చేస్తున్నారు. చాలా 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 మారింది కాళహస్తి. జగన్ గారు పెట్టే పథకాలు ప్రతి పేదోడికి రీచ్ అవుతున్నాయా? రీచ్ అవుతున్నాయి సార్, ప్రతి ఒక్కటి రీచ్ అవుతున్నది. జగనన్న పెట్టింది రీచ్ బాగా అవుతున్నది. వాళ్ళు వీళ్ళు మాట్లాడేది కొద్ది సార్, మా కాళహస్తి స్వర్ణమొక్కినది ఒకప్పుడు చాలా చండాలంగా ఉండింది. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చినాక మాకు బాగుంది. మాది మేము ముస్లిమ్స్, శ్మశానం ఒకప్పుడు చండాలంగా ఉండేది, లైట్లు లేకుండా ఏమి లేకుండా శ్మశానం కూడా బాగుంది. ఇప్పుడు మొదన్న తరపున బాగున్నాయి సార్, చాలా చాలా స్వర్ణముఖి నది సైడ్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ రూల్స్లు కూడా బాగుంది, పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా బాగుంది. అన్న తరపున చాలా బాగుపోతున్నది సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీ వాళ్ళది కూడా బాగుంది సార్. వాళ్ళది ఏం సమస్య ఉంది మా ఇట్టున్నది అంటే వారంటీ వాళ్ళు అప్పటికప్పుడే వచ్చి వాళ్ళది ఏం సమస్య ఉంది, రేషన్ కార్డు సమస్య, ఆధార్ కార్డు సమస్య, ఓటర్ కార్డు సమస్య, లేదు మీకు పింఛన్ ఏమన్నా తక్కువ వస్తుందా? మాది 16వ వార్డు ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు కుమార్ సందీప, మాది 16వ వార్డు. మాకు ఏ సమస్య వచ్చినా కూడా వారంటీ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. లేదంటే మేము మొదన్న దిగడ పోతామంటే ఉద్దులే అయ్యా మేము చేస్తాం. వారంటీ వాళ్ళు దాంట్లో కూడా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు కూడా కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి తాగిచ్చి వారంటీ వాళ్ళు కూడా బాగానే మాట్లాడుతున్నారు సార్. ఏం ప్రాబ్లం ఏం లేదు, కాళహస్తిల తరపున ఏం ప్రాబ్లం లేదు. మొదటికి 2-3 సార్లు రాపిచ్చున్నాము అదే ఆయన కానీ కొద్దిగా మా మధుసూదన్ ఎమ్మెల్యే సార్ ఏదో దయ చూపిస్తాము. ఆటో వాళ్ళు కూడా చాలామందికి ఇల్లులు లేవు, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఉండే వాళ్ళకి చాలామందికి ఇల్లులు కూడా లేవు, బాడిగ ఇళ్ళలో ఉంటున్నారు. బాడిగ ఆటో తోలి బాడిగలు ఒకటి 3000కి 3500కి అదే మా ఎమ్మెల్యే సార్ మా ఆటో స్టాండ్ తరపున ఏదో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ తరపున దయ చూపించి ఏదో డ్రైవర్లు లేని వాళ్ళకి ఇల్లు లేవని తీయించి అది కూడా ఎంక్వైరీ చేసి ఇతనికి ఇల్లుందా లేదా, సొంత ఇల్లుందా బాడిగిల్లుంట్లో ఉన్నారా అనేసి, బాడిగింట్లో ఉంటే అయ్యా నా తరపున ఒక ఇల్లు తీసుకోండి, ఇంకో నెలకి ఇంత కట్టుకోండి నీ సోమత బట్టి అని చెప్పిస్తే మాకు ఇంకా చాలా సంతోషం సార్. మా ఎమ్మెల్యే సార్, తెలంగాణ బీజేపీ వచ్చింది, ఇక్కడ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఏం లేదు సార్, ఇక్కడ వైసీపీయే సార్ పక్కానే. మరి సార్ ఏమైనా జనసేనకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా సార్? అది అంత లేదు సార్, ఇక్కడ జనసేన అంత లేదు సార్, పక్కా ఫ్యాన్సే మేము, పక్కా ఫ్యాన్సే జనసేన పవన్ కలిగింది కానీ అంత లేదు సార్ ఇక్కడ.